ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్టర్ ఆనంద్, నా క్లయింట్ చారులత తన అత్త వల్ల ఒళ్ళు కాల్చుకుని హాస్పిటల్లో ఉన్నప్పుడు వెంటనే మీరు అక్కడికి వెళ్లారు, తన కంప్లైంట్ తీసుకున్నారు, తర్వాత ఏమైంది? తన పరిస్థితి కారణమైన రఘురాం గారిని పద్మావతి గారిని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ క్రమంలో మీకేమైనా ఎవిడెన్స్ గానీ ప్రూఫ్స్ కానీ మరేమైనా తెలిసాయా? ఎస్ సార్, అక్కడికి చారులత పేరెంట్స్ వచ్చి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రఘురాం గారింట్లో సెర్చ్ చేస్తే ఈ పద్మావతి గారి గదిలో నగలు, మరో గదిలో ఖరీదైన చీరలు, ఈ రఘురాం గదిలో డబ్బు దొరికాయండి. అదంతా అదనపు కట్నంగా చారులత పేరెంట్స్ నుండి వచ్చినట్టుగా మా ఎంక్వైరీలో తేలిందండి. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఆల్ రైట్ సార్, మీరు ఇక్కడ వెళ్ళొచ్చు. సార్, థ్యాంక్ యూ సార్. రఘురాం అనే ఈ నియంత, తనకు తానుగా రాజుగా ఫీల్ అయ్యే ఈ రాక్షసుడి అసలు రూపం, స్వరూపం, స్వభావం ఆ ఇంట్లోనే బయటపడింది. ఇందాకే ఆ చెల్లెలు బయటపెట్టింది. ఊరందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు పది ఊళ్లకు నీతి న్యాయం చెప్పే ఈ పెద్ద మనిషి తన ఇంట్లో ఇలా నీతి తప్పాడు. యువర్ ఆనర్, తన ఇంటికొచ్చిన ఒక అమాయకురాల్ని చింత అన్యాయం చేశాడు. ఈ అన్నా చెల్లెళ్ల ప్లాన్ ప్రకారం నా క్లయింట్ చారులత చనిపోతే అడ్డు తొలగిపోతుంది, ఆ వెంటనే అమెరికా నుండి వచ్చిన తన మరదలి కూతురు ఆద్యని తన అల్లుడికిచ్చి పెళ్లి చేయాలని ప్రిపరేషన్లో కూడా ఉన్నారు యువర్ ఆనర్ వీళ్ళు. అందుకే ఆ ఆద్యను మంచిదాన్ని చేయడానికి, నా క్లయింట్ చారులతని చెడ్డదానిగా చిత్రీకరించడానికి నా క్లయింట్ ఆ ఆద్యను చంపబోయిందని, తన తండ్రిని కిడ్నాప్ చేసిందని, కట్న కానుకల్లో గిల్ట్ బంగారం పెట్టిందని కట్టుకథలు అల్లి ఉద్దేశపూర్వకంగా నా క్లయింట్పై కుట్ర చేసి ఇంట్లో నుంచి కూడా వీళ్లు వెళ్లగొట్టారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ప్రొసీడ్. లేదు యువర్ ఆనర్, నా క్లయింట్ కట్టుకథ అల్లడం కాదు, పీపీ గారే నా క్లయింట్ మీద కథలు అల్లుతున్నారు. ఈ చారులత ఆ ఇంటికి కోడలుగా అడుగు పెట్టడమే ఒక కుట్ర యువర్ ఆనర్. రఘురాం ఫ్యామిలీ చారును తప్పించి రఘురాం అల్లుడు శ్రీనుకి ఆద్యనిచ్చి పెళ్లి చేయాలనుకోవడం నిజం కాదు యువర్ ఆనర్. ఈ చారులత ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టక మునిపే శ్రీను ఆద్య ఒకరికొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. వాళ్ల ప్రేమను కుట్రపూరితంగా బ్రేక్ చేసి ఈ చారులత ఆ ఇంట్లోకి కోడలుగా ఎంటర్ అయింది. కుట్రతోనే రఘురాం మేనల్లుణ్ణి పెళ్లి చేసుకుంది. అది తెలిసిన పాపం ఆడపిల్లే కదా అని, పెళ్ళయింది కదా అని అర్థం చేసుకుని ఆ ఇంట్లో స్థానమిస్తే అడుగడుగున తప్పుపై తప్పులు చేస్తోంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.